ఇక్కడ నాట్య ప్రదర్శన జరిగేటప్పుడు అటుగా వెళుతుంటే చూసేని వారెవరే? వారు వాసుదేవమూర్తి గారి కుమారులమ్మ పిలవ మంగళమూర్తి గారు. చాలా అందంగా ఉన్నారే. అందమే కాదమ్మా, ఆస్తుకులు కూడానమ్మా. నీ చూపు కాస్త మళ్ళించావంటే మన ఇంత కాసిన పంటే పంట తల్లి. వెంట కొంత దూరం మెల్లగా వచ్చినట్లే ఉండకుండా చింతాపడి చిన్నో శ్రీహరి దొంగమ్ముండా కొడుకు వాడికి ఇంకా మేసాల కూడా రాలేదు. అమ్మా అసలే వాళ్ళు రౌడీలే, వాళ్ళ జోలికి నువ్వు ఎందుకు వెళ్ళావే? ఏమమ్మా వీళ్ళ రౌడీలు, పెద్ద పెద్ద రౌడీలు. ఎందుకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంత మంది కూడా నా మంచం కోళ్ళకు వేశాను. అది సరిగాని నా తల్లి, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటానమ్మా. నా తల్లి అత్త మాట నీ పాటే గాని నా మాట నీకు ఇంత నాటుకున్నదేమమ్మా? ఏం మాటే చింతామణి? అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకి నెట్టలేక చూస్తున్నాని. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? మర్చిపోయావా? పెద్ద వయసు కదమ్మా గుర్తు. అయినా జీవితకాలం బ్రతకడానికి సరిపోయి అంత పెట్టాడా? అంతకంటే ఎక్కువే పెట్టాడే. అతను పెట్టిన సొమ్మే కదా నల్లధనం అయిపోతుందని భయపడి అందరికీ ముందెళ్ళి బ్యాంకులు నువ్వే నిలబడ్డావే. నోట్లు మార్చుకున్నప్పుడు నిలబడ్డావు ముందెళ్ళి క్యూలో. నేను మాత్రం నువ్వు చూసావు? నేను చూడలేదే. నాకు చెప్తే కదా నువ్వు వెళ్ళింది. మరి ఇంటర్కి ప్రహరీ పట్టిపోయింది కట్టించడానికి నా దగ్గర డబ్బులు లేక మానేశాను. ప్రహరీ కట్టడం డబ్బులు లేవా? మరి ఆ ప్రహరీలోనే ఉన్నాయి నువ్వు దాచిన కట్టలన్నీ, అవి పగలగొట్టే కదా తీసుకెళ్లేవు. దాని బ్రహ్మ ఉన్నాయని అనుకుంటున్నాయి. అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టేది. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను సావధానంగా ఆడకలేవే అమ్మా. నాకు విడిచిపెట్టి చూడు నా మహిమ. మూడు రోజుల్లో ముంచే వస్తాం. నీ అనుభవం ఎంత నా అనుభవం ఎంతనే, అందుకనే నా మాట వినమని చెప్తున్నాను. వాడు పెట్టాడు వాడమ్మ. ఎంత సేపు వాడు పెట్టిందే కానీ
ఇదేమిటమ్మా